Hi friends, welcome to our channel Smart Telugu Housewife. Andaru baagunnara? Welcome to another day in my life. Inkoka vlog lok mana vachesamo. So ee roju ee vlog la nenu mee toti share cheyalanukuntunnanu. Memo village ki vellam kada Kartika Somvaram nirvahinchukodaniki. So akkadiki vellinatuvanti maa palletur village vlog ela untundo anedi kuda ivanti video lo share chestanu. ఇది సోమవారం ఈవినింగ్ బయలుదేరామండి ఊరికి. ముందు వెళ్ళొద్దు అనుకున్నాము, కానీ పూజ కదా ఉపవాసం ఉన్నాము, వెళ్ళి అక్కడ చేసుకుంటే బాగుంటుంది అని మా వారు కూడా అడిగేసరికి ఆలోచించి అప్పటి వరకు వీడియో వర్క్ చేశాను. మీకు ఈ డ్రెస్ మీద ఉన్న ఒక వీడియో కూడా వచ్చింది, చూసుంటారు కదా. సో ఆ వీడియో వర్క్ చేసుకొని అవన్నీ చూసుకొని ఎక్కడక్కడ సర్దే చేసుకొని అదే ఫేస్ తోటి ఇక బయలుదేరి వెళ్ళిపోయాను. నేను మధ్యలో ఎక్కడో ఏదో పని ఉండి ఆగాము. నేను ముందు కూర్చుంటాను, మా అబ్బాయి గోల చేశాడు, వద్దు అని చెప్పి గదిమి వెనక కూర్చోబెట్టాను. ఫేస్ బీగ్స్ పెట్టుకొని గట్టి కోపంతో వెనకాల చాలా అలిగి కూర్చున్నాడు అనమాట. ముందు కూర్చోబెట్టచ్చు కానివ్వండి, ఇవేవో ఆప్షన్స్ నొక్కేస్తాడు. మళ్ళీ వాళ్ళ డాడీకి డ్రైవింగ్ ఊరికే చేయనీయకుండా కబుర్లు చెప్తూనే ఉంటాడు, ఆయన మైండ్ డైవర్ట్ అయిపోతుందని నాకు కొంచెం భయంతో నేను తను కూర్చోనివ్వను, నేనే కూర్చుంటాను. సో ఎంత టైర్డ్ అయిపోయినా చూడండి నా ఫేస్. ఇక అలాగే బయలుదేరాము, ఇక ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యేట్టు పూజకు స్నానం చేసుకోవాలి కదా అని చెప్పేసి అలాగే బయలుదేరిపోయాము. దారి మధ్యలో అయితే సీనరీ ఎంత బాగుందంటే ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి, మళ్ళీ కాసేపు నాకు మాట్లాడుకుందాం. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ సాయంత్రం అయిపోయింది. సో నేను పొద్దునంతా టైర్డ్గా ఉండి ఆ ఫోన్లు పట్టుకొని వర్క్ చేసి ఇంటికి వెళ్ళాక ఇక పూజ చేసే దగ్గర కూడా చీకటి పడిపోయింది కదా. ఇక దీపాలు వెలిగించుకొని వ్రతం దగ్గర కూర్చొని కథ చదువుకొని అదంతా ఖాళీ చేసేసి తినేసరికి ఫుల్గా నిద్ర వచ్చేసింది. హ్యాపీగా పడుకునేది. నెక్స్ట్ డే ఇక మార్నింగ్ పొద్దునే మళ్ళీ మా బైక్ స్కూల్కి వెళ్ళాలి, మా వారి ఆఫీస్కి వెళ్ళాలి. ఉదయాన్నే లేచి కొంచెం పొలంలో బయట అంతా గ్రీనరీ ఎలా ఉంది, ఇంటి బయట అంతా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ బొప్పాయి చెట్లు వెనకాల గోడ బ్యాక్ సైడ్ వెనకాల పెరిగిన చెట్లు అండి. సో వాటికి ఉన్న కాయలు కొంచెం గ్రీనరీ బాగుంది కదా, మీకు చూపించవచ్చు అని చెప్పేసి చూపించాను. ఇది పక్కింటి వాళ్ళ ఇల్లు, వాళ్ళ బొప్పాయ ట్రీ కూడా చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. ఇవి రాత్రి పూజ దగ్గర కానీ కొన్ని కలువ పూలు తెచ్చారు, అవి కొన్ని వాడంగా కొన్ని అంత బాగాలేవని చెప్పేసి పక్కన పెట్టేశాము.
ఊర్లో అయితే చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయి. మనమైతే ఒక పూణే సిటీస్లో బంగారంలాగా కొనుక్కొచ్చుకుని పెట్టుకుంటాము. సో ఆ ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయని చెప్పేసి వాటిని చూసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హడావిడిగా రెడీ అయ్యి 6:15 అవుతుందండి ఈ టైంకి, ఇంక మేము ఇంకొక 5 మినిట్స్లో బయలుదేరిపోతామని చెప్పేసి రెడీ అయ్యాను. ఏదో సింపుల్ పిక్ ఒకటి తీసుకున్నాను అనమాట వచ్చాను కదా అని చెప్పి. నిన్నైతే చాలా టైర్డ్ అయిపోయానండి, ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా కొంచెం పూజ దీపాలు అన్నీ వెలిగించినవి తీద్దామన్నాను కానీ అంత ఇంట్రెస్ట్ రాలేదు. సో ఇక్కడైతే మీకు నేను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ షేర్ చేశాను కదా, ఈ చెట్టుకున్నవే మందార పూలు కొన్ని తెంపుకుని తీసుకొచ్చుకున్నాను అనమాట. ఫ్లవర్స్ అనేవి వేరే వాళ్ళది చెట్టు కోసుకోవడం కంటే మనవి మనం కోసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒంటి లెక్క మందారం అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇక్కడ వంకాయ చెట్టు ఉంది. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వంకాయ చెట్టు నేను వెళ్ళినప్పుడు అప్పుడే కోసేసింది, అక్కడ కూడా బాగా వస్తున్నాయి బ్రింజల్స్. వంకాయలు మంచిగా ఉంటాయి మన సొంతంగా మనం పెంచుకున్నవి వండుకుంటే. ఇది వచ్చేసి ఇక్కడ ప్రతిరోజు పూజ చేసుకుంటారు తులసి చెట్టు. సో ఓవరాల్గా ఇదే అండి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు అనేది వాతావరణం ఇలా ఉంటుంది. ఇక మా అబ్బాయి పొద్దున్నే లేచి వాళ్ళ డాడీని నేను కొంచెం సేపు బండి తొక్కుతాను అని చెప్పేసి ఇప్పటి నుంచే బైక్ నేర్చుకోవాలని, కాకపోతే కాస్త స్పీడ్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తే ఇంకా ఓవర్ చేసేస్తాను, నేను డిస్కరేజ్ చేస్తాను కానీ ఇక వాళ్ళ నాన్న పాపం కాదని లేక కొంచెం ఒక ట్రిప్ వేయించారు. ఇంకా టైం అయింది పద బయలుదేరదాం వెళ్దాం అంటే చెప్పిన మాట వినకుండా చక్కగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళకేమో చాలా హ్యాపీగా ఉంటుంది ఊర్లోకి వెళ్తే, ఎందుకంటే చదవాల్సిన పని ఉండదు ఏమి ఉండదు, చెట్లు పుట్లు అన్ని రకాలు ఉంటాయి. అందులో ఎక్కువగా మా అబ్బాయి ఇది ఎక్స్పెరిమెంటింగ్ బ్రెయిన్ అనమాట, చూసిన ప్రతిదీ ఇది ఎలా ఉంది ఏంటి ఏం చేయొచ్చు దీంతో ఆలోచిస్తూ ఉంటాడు. సో తనకి కావాల్సిన రకాల చెట్లు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి, పురుగు పుట్ట ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా బతిమాలతో ఉన్న పద బాబు టైం అయిపోతుంది మళ్ళీ నీ స్కూల్కి లేట్ అయిపోతుంది 8:30 వెళ్ళాలి అని చెప్పేసి ఇక నేను పిలుస్తూ ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ఇంటి దగ్గర ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తున్నాను. ఆ లోపల ఉన్న చెట్లు కొన్ని సపోటా చెట్లు అండి, ఇంతకుముందు మీకు లాస్ట్ ఇయర్ అనుకుంటా వ్లాగ్ కూడా వేశాను. అన్నిటికంటే కూడా నాకు బాగా కోకోనట్ ట్రీస్ బాగా కనిపిస్తున్నాయి కెమెరాకి. సో ఇదండి ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సింపుల్ హౌస్ అనమాట. చాలా పల్లెటూరులోనంటే ఆబ్వియస్గా ఇంతే ఉంటాయి కదా, గ్రాండ్ గ్రాండ్గా అయితే ఏముండవు అలా అని చెప్పి మేము కూడా టూర్ ఇచ్చేం కాదు. సో ఆబ్వియస్గా మా దగ్గర ఇల్లు ఇలాగే ఉంటాయి ఊర్లలో, ఒక చిన్న మల్లెపూ ఉంటే బాగుందని చెప్పి షూట్ చేశాను. హోప్ మీ అందరికీ సింపుల్ విలేజ్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఆబ్వియస్గా మనందరి ఇళ్లల్లో కూడా మనం ఎంత సిటీలో ఉన్నా పల్లెటూరుకు వెళ్తే ఇలాంటి వాతావరణం ఉంటేనే ఇష్టపడతాం కదా. సో ఎంతమంది నాతో అగ్రీ చేస్తారో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మా అబ్బాయికి ఇక ఓకే చేయించుకొని ఏదో బలవంతంగా ఇక ఎక్కిచ్చాము, కూర్చోపెట్టేసేసి పొద్దున్నే బయలుదేరాము. పొద్దున్నే చూడండి ఇందాక వచ్చేటప్పుడు కూడా సన్సెట్ చాలా బాగుంది, ఇప్పుడు సూర్యోదయం అవుతుంది అనమాట. అప్పుడేమో సూర్యాస్తమయం అవుతుంది, ఇప్పుడు సూర్యోదయం అవుతుంది. చల్లగా ఉంది క్లైమేట్, చాలా బాగుంది, హాయిగా ఉంది. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంటికి వెళ్ళడం. ఇక్కడికి వచ్చేసరికి ఎవరో మేము దారిలో వెళ్తూ ఉంటే అక్కడ చిన్న చెరువులాగా ఉంది, చేపలు పడుతున్నారు వాళ్ళు. ఇంకా అది చూసి మా అబ్బాయి మమ్మీ చేపలు పడుతున్నారు చూద్దాం మమ్మీ ప్లీజ్ ప్లీజ్ ఆపు అని అంటే ఇంక ఇక్కడ మధ్య దారి మధ్యలో కాసేపు ఏదో ఊరండి సంథింగ్ తెలియదు, మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని గుంటూరుకి అలాగే వచ్చేస్తున్నాం అనమాట ఊరి దగ్గర నుంచి. దారిలో ఇక్కడ వీళ్ళు అది వల వేసి ఫిషెస్ పడుతున్నారు. మా అబ్బాయికి ఇలాంటివంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్, ఈవెన్ పెద్దవాళ్ళం మనకు కూడా ఇష్టమే ఉంటుందిలేండి, కాకపోతే పని ఉందని చెప్పి మనం ఆగమంతే సరేలే ఎందుకు కాదండి అని చెప్పి ఒక 2 నిమిషాలు ఆగి అక్కడ నేను షూట్ చేసుకుంటాను మమ్మీ అని చెప్పి మా అబ్బాయి షూట్ చేశాడు. వాళ్ళు ఎలా వల వేసుకుంటున్నారు, ఫిష్ కూడా అతను తెచ్చి ఒకటి చూపిస్తాడు చిన్నది, ఇలా ఉంటుంది తీసి మనం నీళ్ళల్లో వేసుకుని పెంచుకోవచ్చు అని. ఇంకా అది ఒక 2 నిమిషాలు అక్కడ వెయిట్ చేశాము. చూసారు కదా 6:42 అయింది టైము, ఇంకా ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది. దారి అంతా కూడా మంచిగా మంచుతో పచ్చగా పొలాలతోటి చాలా ఆహ్లాదంగా ఉంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంది కదా, నా ఫేస్ నిన్నటి మీద డల్ అయిపోయిన ఫేస్ కొంచెం రికవర్ అయింది, ఎందుకంటే పూజ అయిపోగానే హ్యాపీగా రిలాక్స్ అయిపోయి తినేసి పొంగలన్నం గారెలు పడుకున్నాం అనమాట. అంతేనండి ఈ సింపుల్ బ్లాగ్ ఎలా ఉంది మీకు, చిన్న చిన్న పిక్స్ యాడ్ చేశాను చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వాళ్ళ బ్లాగ్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ లో షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నా వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.